బ్యూటిఫుల్ వావ్ హే వండర్ఫుల్ హా తలుచుకుంటే నవ్వొస్తుంది కదా అవును ఇద్దరం పోట్లాడుకోవడం ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదా వెళ్ళాక మన పెళ్లి విషయం పేరెంట్స్ తో చెప్తాం చెప్పుకోవడానికి నాకంటూ నా అనేవాళ్ళు ఎవరు లేరు ఓ ఐఎమ్ సారీ యాక్చువల్గా నాకు ఒక ప్రాబ్లం ఉంది అది సాల్వ్ చేసుకోవడానికి జాబ్ కోసం వచ్చాను ఏంటి ఆ ప్రాబ్లం ఏంటండి ఇది నీకు తెలుసుగా మురళి ఈ పొలం అమ్మి నా బాకీ తీర్చుకోమని కోర్టు ఆర్డర్ వేసింది పొలం అమ్మాలంటే ఈ సమాధులు అడ్డంగా ఉన్నాయి అందుకే తీయించేస్తున్నాను ఇవి మీకు చూడడానికి సమాధులే కావచ్చు కానీ నాకు మాత్రం దేవాలయం సార్ పైగా ఈ భూమి అంటే మా అమ్మ నాకు చాలా ఇష్టం అండి అందుకే వీటిని ఇక్కడ కట్టించాను దయచేసి వీటిని తీసేయకండి సార్ సరేనయ్యా మరి నా బాకీ ఎట్టా తీరుద్ది ఒక్క సంవత్సరం గడివి ఇవ్వండి సార్ మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను కానీ నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం మురళి మీ అవసరాలు తీరాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ ఇప్పుడు నేను ఈ భూమి వదిలేసుకుంటే తిరిగి జీవితంలో తెచ్చుకోలేను సార్ దయచేసి నా బాధను అర్థం చేసుకోండి ఒక్క అవకాశం ఇవ్వండి సరే ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక్క సంవత్సరం గడువిస్తున్నా నా బాకీ వడ్డీతో సహా తీర్చేయాలి అమ్మ చనిపోవడం వెంటనే నాన్న చనిపోవడం ఆ బాధ తట్టుకోలేక నేను ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను ఓకే నాకు మా అమ్మ నాన్న లేకపోయినా మనకి మీ అమ్మ నాన్న ఉన్నారుగా వాళ్ళతో చెప్దాం మీ అమ్మ నాన్న చనిపోయినా నీ మనసులో ఇంకా బతికే ఉన్నారు నా తల్లికి భర్తగా నేను తండ్రి అని చెప్పుకోవడానికి ఒకడున్నాడు అతను బతికున్నా నా మనసులో ఎప్పుడో చనిపోయాడు అంటే నాకు 6 ఏళ్ల వయసప్పుడే మా నాన్న చనిపోయాడు నాకు అమ్మకి తోడుంటానని మా తాతయ్య నొప్పించి మా దూర బంధువైన సూర్యప్రకాష్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు నాకు బాగా గుర్తు ఆ రోజు దీపావళి పండగ నాడు మీ సంతోషం కోసం ఆస్తిని బాగానే తగలబెడుతున్నారు కానీ నా సంతోషం కోసం ఇక్కడ సంతకం తగలెట్టు మొన్నే కదా పెట్టాను మళ్ళీ ఎందుకు పండగ మామూలు అనుకో పెట్టు మీరు అడిగిన కన్నా సంతకం పెడుతూ పోతే రేపు ఇది రోడ్డు పడి ఏడుస్తుంది ఎప్పుడు అది ఏడుస్తుందని ఈ రోజు నీ మొగుడు నేర్పిస్తావా పెట్టు నేను పెట్టనండి నీతో ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు అప్పటి నుంచి రోజు ఏదో ఒక వంకతో అమ్మని హింసిస్తూనే ఉంటాడు నేనేదో ఒక జాబ్ చూసుకుని బయటకెళ్తే అమ్మైనా సంతోషంగా ఉంటుంది కానీ బ్యాడ్ లక్ ఈ జాబ్ కూడా మిస్ అయింది నో మిస్ అయిందని ఎందుకు అనుకుంటున్నావు మనకి ఇంకా అవకాశం ఉంది అంకుల్ వచ్చాక మాట్లాడి ఆ జాబ్లో నువ్వు జాయిన్ అవుతావు లేదు మురళి ఇప్పుడు జాబ్ నాకన్నా నీకే ఎక్కువ అవసరం నో చనిపోయిన మా అమ్మానాన్నల కోసం బతుకున్న మీ అమ్మానాన్ని కష్టపడ్డావు న్యాయం కాదు ఈ జాబ్లో నువ్వే జాయిన్ అవుతున్నావు ఓకే నువ్వు చెప్పినట్టుగానే నేనే జాయిన్ అవుతాను సరే బట్ జాబ్ వచ్చిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం తప్పకుండా ఓ అంకుల్ వచ్చేసాడు లెట్స్ గో మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే ఆ రోజు మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు కదా ఆ రోజు మిమ్మల్ని 6 గంటలకే వెళ్ళమన్నాను కదా వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు ఏం జరిగిందంటే భలే వాళ్ళయ్యా జాబ్ కోసం ఒంటరిగా వచ్చి ప్రేమ జంటాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట గాడ్ బ్లెస్ యు థాంక్యూ అంకుల్ మీ పెళ్లి ఇన్విటేషన్ నాకు తప్పకుండా పంపాలి పెళ్లి జరగాలంటే జాబ్ ఉండాలి కదా అంకుల్ ఓ అదొకటి ఉంది కదా మీ జాబ్ ఏమైందో తెలుసుకుంటే సరి హలో నేను మాథ్యూ మాట్లాడుతున్నాను నేను చెప్పిన జాబ్ ఏమైంది అవును ఆహా ఓ ఐ సీ ఓకే ఐల్ కాల్ యూ లేటర్ బ్యాడ్ లక్ మురళి ఈ జాబ్ మిస్ అయింది పర్వాలేదు అంకుల్ మేము ముందే ఊహించాం నాకు తెలిసింది ఏదైనా వేరే అవకాశం ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను హ
ఏంట్రా వాకు వీక్గా ఉంది, ఇంటర్వ్యూ ఏమైందమ్మా? వీకింది. తెలుసు, బాధపడకు, నేను ఉన్నాను కదా. ఏంటా లుక్, నీకోసం జాబ్ చూసి పెట్టానమ్మా. నువ్వు నా కోసం జాబ్ చూసావా? యా. అదేమన్నా టీవీ అనుకున్నావు ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేయడానికి? అంతేలేరా, చార్లే చెప్తే రికమెండేషన్, మే చెప్తే ఇరిటేషన్. వెయిట్. చూడు చూ,